శుభలేఖలకు నాలుగు వైపులా పసుపే రాయాలా? శ్రీ మహాలక్ష్మికి, ఆమె అక్క అయిన జ్యేష్ఠాదేవికి ఎవరు ఎక్కడెక్కడ ఉండాలో అనే విషయంలో చర్చ రాగా, లక్ష్మీదేవి సముద్రంలో దాక్కోవడంతో ఆమెను బయటకు రమ్మని జ్యేష్ఠాదేవి కోరింది. ఆ సమస్య కొలిక్కి వచ్చిన సమయంలో లక్ష్మీదేవి తాను ఏ ఏ ప్రదేశాలలో ఉండగలనో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందుకే వివాహ శుభలేఖలకు పసుపు రాసి లక్ష్మిని ఆహ్వానం పలుకుతారు. ఇలా లక్ష్మీదేవికి ఆహ్వానం పలకటం వల్ల ఆమె సదా వారిపై తన కృపను చూపగలదని పురాణాలు చెబుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.